హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పచ్చి టమాటోతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా క్విక్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటుంది. ఇది చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 15 నుండి 20 వరకు వెల్లుల్లి రిబ్బలు వేశాను. ఇవి చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి ఇన్ని వేశానండి. పెద్ద సైజ్ వెల్లుల్లి రిబ్బలు అయితే కొంచెం తక్కువగా, అంటే 10-12 వేసుకుంటే సరిపోతుంది. అలాగే 15 వరకు పచ్చిమిర్చిలు వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక 3-4 నిమిషాలు వేయించాక దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. జీలకర్ర కరివేపాకు మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఇదే స్టేజ్లో నేను కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను. చింతపండు కూడా వేసి ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాక మళ్ళీ సేమ్ ఇదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ వేసి పచ్చి టమాటో ముక్కలు వేసుకోవాలి. నేను 1/2 కేజీ వరకు తీసుకున్నానండి పచ్చి టమాటో. ఇప్పుడు చెప్పిన కొలతంతా 1/2 కేజీ టమాటోలకి. ఈ టమాటోలు గ్రీన్ కలర్లో పచ్చిగా ఉంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. టమాటోలు ప్యాన్లో వేశాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మరీ మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్గా కొంచెం మగ్గితే సరిపోతుంది. అలాగైతేనే పచ్చడ క్రంచీగా టేస్టీగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 మినిట్స్ వరకు మగ్గించాను. చూడండి బాగా మగ్గిపోయాయి. మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఇలా కట్ చేస్తే కట్ అయ్యేలా ఉండాలి ముక్క. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లగా అయ్యే వరకు ఉండాలి. ఈలోపు మనము వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి ఉంది కదా, అది మిక్సీ జార్లోకి తీసుకుందాము. తీసుకొని టేస్ట్కి సరిపోను ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. నేను 2 టీ స్పూన్స్ ఉప్పు వేశాను. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని, మీకు కారం ఎక్కువ అవుతుంది అని డౌట్ ఉంటే ఈ టైంలో కొంచెం కారం తీసి పక్కన పెట్టుకొని ఇందులో వేయించి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి గ్రైండ్ చేసుకొని, ఒకవేళ మీకు అప్పుడు కారం తగ్గినట్టుగా అనిపిస్తే తీసిపెట్టిన కారం మళ్ళీ కలుపుకోవచ్చు. ఇలా టమాటో ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. దీంట్లో కంపల్సరీ పోపు పెట్టాల్సిన అవసరం లేదు, ఇలాగే తినేయచ్చు. ఇష్టం ఉంటే కాస్త పోపు పెట్టుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు టిఫిన్స్లోకి కావాలనుకుంటే, అంటే ఇడ్లీ దోశ రోటీలోకి కావాలనుకుంటే, పచ్చడి గ్రైండ్ చేసుకునే అప్పుడే కొంచెం వేయించిన పల్లీలు కానీ నువ్వులు కానీ వేసి గ్రైండ్ చేసుకుంటే అది టిఫిన్స్లోకి బాగుంటుంది. రైస్లోకి అయితే ఇలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.